So dear students, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 7 లో ఉన్నాం. సో ఈ ఎక్సర్సైజెస్ 7 కంటే ముందు అయినటువంటి ఎక్సర్సైజెస్ 6 వరకు 6 ఎక్సర్సైజెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. వాటిల్లోని ఏ ఎక్సర్సైజ్నైనా మీరు మిస్ అయినట్లయితే వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, 6 ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి 6 వీడియోస్ని మీరు ఆల్రెడీ వాచ్ చేసి అలాగే వాటిని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, ఒకవేళ అలా చేయనట్లయితే వెంటనే ముందుగా ఆ వీడియోని చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత ఈ ఎక్సర్సైజ్ని చూసి ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోబోయేది లెవెల్ 13 అండ్ లెవెల్ 14. ఓకే, సో చూద్దాం. ఐ హావ్ బీన్ వాకింగ్, నేను నడుస్తూనే ఉన్నాను చాలాసేపటిగా అన్నమాట. ఓకే, ఐ హావ్ బీన్ వాకింగ్ అంటే ఏంటంటే నేను చాలాసేపటిగా నడుస్తూనే ఉన్నాను. హవ్ ఐ బీన్ వాకింగ్, నేను నడుస్తూనే ఉన్నానా అంటే చాలాసేపటిగా, నేను చాలాసేపటిగా నడుస్తూనే ఉన్నానా అని అర్థం అన్నమాట. ఐ హావ్ నాట్ బీన్ వాకింగ్, నేను చాలాసేపటిగా నడవట్లేదు. ఐ హావెంట్ బీన్ వాకింగ్ అన్నా కూడా అదే. ఓకే, హావ్ నాట్ అన్నా హావెంట్ అన్నా ఒకటే కదా. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి, మనం ఇంత మునుపు చెప్పుకున్నాం. సో ఐ హావ్ నాట్ బీన్ వాకింగ్ లేదా ఐ హావెంట్ బీన్ వాకింగ్ అంటే ఏంటండి, నేను చాలాసేపటి నుంచి నడవట్లేదు. హావెంట్ ఐ బీన్ వాకింగ్, నేను చాలాసేపటిగా నడవట్లేదా. సో ఇలా, సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికల్లా లేదా ఈ సమయానికి కూడా నడుస్తూనే ఉన్నాను. నేను నిన్న ఈ పాటికి నడుస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. ఓకే, హ్యాడ్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూనే ఉన్నానా. సో అలా నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూ ఉండలేదు. హ్యాడంట్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూ ఉండలేదా. సో ఇలా, సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, నేను ప్రతి ఎక్సర్సైజ్లోనూ ఈ విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి పదాన్ని తీసేసి ఇక్కడ వి, యు, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత లేదా వేరే ఇంకేమైనా పేర్లుతో మీరు పదాలను కలిపి ఈ వాక్యాలను తిరిగి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఐ హావ్ బీన్ వాకింగ్ అన్నప్పుడు వి హావ్ బీన్ వాకింగ్ అనండి. ఓకే, సో మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని కూడా మార్చాల్సిన అవసరం ఏర్పడవచ్చు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా హెల్పింగ్ వర్బ్ని మార్చాల్సిన సందర్భం ఏర్పడుతుంది. రామ హావ్ బీన్ వాకింగ్ అనకూడదు కదా, మరి ఏమనాలి, రామ హ్యాస్ బీన్ వాకింగ్ అనాలి. హ్యాస్ రామా బీన్ వాకింగ్ అలా. ఓకే, సో అక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీరు నేర్చుకున్నవే కాబట్టి తప్పకుండా అవన్నిటిని రూల్స్ని పాటిస్తూనే మీరు వీటిని మార్చి చదివినట్లయితే చాలా చక్కటి ఇంగ్లీష్లో తప్పులు లేకుండా మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు
కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.